నమస్తే వ్యూవర్స్, నేను డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ జిఐ ఆంకో సర్జన్, హెపటో ప్యాంక్రటికో బిలియరీ సర్జన్, టిఎక్స్ హాస్పిటల్స్ కాచిగూడ. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలంటే క్యాన్సర్స్, ఈ పేగుల్లో ఏ పాయింట్లోకైనా కానీ, అది పెద్ద పేగ్ కానివ్వండి, చిన్న పేగ్ కానివ్వండి, కడుపు కానివ్వండి, అదేవిధంగా ఫుడ్ పైప్, అన్నం తినే పైప్ కానివ్వండి, అదేవిధంగా గాల్ బ్లాడర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, వీటిలలో ఏ పాయింట్ల నుంచైనా కానీ ఏదైనా కారణం చేత క్యాన్సర్స్ అనేవి రావడం అనేది కూడా ఈ మధ్యలో చాలా తరచూ చూస్తూ ఉన్నాము. ఇలాంటి క్యాన్సర్స్లో కూడా ఒకవేళ సకాలంలో ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాంటి క్యాన్సర్స్ కంట్రోల్ చేయడము, కొన్ని క్యాన్సర్స్ క్యూర్ చేయడం కూడా జరుగుతుంది. క్యాన్సర్స్ అనేది ఈ పేగులకు సంబంధించి, గ్యాస్ట్రో సంబంధించి వచ్చే క్యాన్సర్స్ సకాలంలో అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి దానికి కనుక సర్జరీ చేసుకుంటే కనుక దీని నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్తోని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము సుదీర్ఘంగా వాళ్ళతోని వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతర ఇతర సిమ్టమ్స్ కానివ్వండి డిస్కస్ చేసి, అదేవిధంగా క్లినికల్గా కూడా ఎగ్జామిన్ చేసి, అవసరమైతే కొంతమందికి మోషన్ వచ్చే ఏరియాలో బ్లడ్ వస్తుందో పెయిన్ వస్తుందన్న వాళ్ళకి ప్రాక్టోస్కోపీ అనే ఒక టెస్ట్ చేయడం ద్వారా ఒక ప్రాబ్లం ఏంటి అనే ఒక నిర్ధారణకు వచ్చి దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అంటే కొన్నిసార్లు రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి, ఆర్ సర్టన్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఆర్ సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, కొన్ని క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెట్ సిటీ స్కాన్ కానివ్వండి, ఈ విధంగా స్కానులు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎండోస్కోపీ టెస్ట్, నోట్ల ద్వారా చేసే ఎండోస్కోపీ కానివ్వండి, ఆర్ మలద్వారం నుంచి చేసే సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి, కొలోనోస్కోపీ కానివ్వండి, ఇలాంటి పరీక్షలు చేయడం వలన మన పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్కి సర్జరీస్ అవసరం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్కి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం మనకు చాలా సాధారణంగా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి చాలా కామన్గా డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం, మనకు కూడా మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. దీంట్లో సర్జరీ ఈజ్ నాట్ ది ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ మెడికేషన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ అడ్వైజ్ చేస్తాం. ఇవన్నీ వాడినా కానీ రెస్పాన్స్ రావట్లేదు ఆర్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండట్లేదు అన్న వాళ్ళలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి అవసరం పడితే వాళ్ళకి సర్జరీ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.